హలో ఎవరీవన్ ఇన్ దిస్ వీడియో ఐ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు ఫిల్ ఎన్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లో బబుల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ వీడియో చూసి నేర్చుకోండి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాయండి సో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ సో ఇది ఓఎంఆర్ షీట్ మోడల్ ఎన్ఎంఎంఆర్ సీట్లో ఇక్కడ మనకు రోల్ నెంబర్ అని ఉంది అది ట్వెల్వ్ ట్వెల్వ్ డిజిట్స్ ఉంటుంది మీ ఆల్ టికెట్ మీద ఉంటుంది ఆల్ టికెట్ మీద ఉన్నటువంటి నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి ఫిల్ చేసి ఇక్కడ త్రీ ఉందనుకోండి త్రీకి ఎదురుగా త్రీ సర్కిల్ ఉంటే దాన్ని బబుల్ చేయాలి ఇక్కడ ఇక్కడ మనం రాసే నెంబర్ ఏది ఉంటే ఆ నెంబర్కి ఎదురుగా ఆ సర్కిల్ను బబుల్ చేయాలి అంటే మనము దాన్ని ఫిల్ చేయాలి సో రూల్ నెంబర్ ఉన్నది సో అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడిగితే అక్కడ రాయండి లేకపోతే లేదు నెక్స్ట్ వన్ మనం జనరల్ ఆ ఎస్సీనా బీసీనా అక్కడ ఉంటే అవి కూడా ఫిల్ చేయాలి ఓఎంఆర్ సీట్లో ఉంటే ఫిల్ చేయాలి లేకపోతే లేదు సో నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ సిరీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో మన క్వశ్చన్ పేపర్ కొంతమందికి ఏ కోడ్ పేపర్ వస్తుంది కొంతమంది బి కొంతమంది సి కొంతమంది డి పేపర్ వస్తుంటుంది కాబట్టి క్వశ్చన్ పేపర్ మనకు ఓఎంఆర్ షీట్లో మీకు వచ్చినటువంటి బుక్లెట్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఏ సిరీసా బీ సిరీసా దాని మీద క్వశ్చన్ పేపర్ పైన ఉంటుంది దాన్ని ఇన్విజిలేటర్ని అడగండి మీకు ఎనీ డౌట్ ఆస్క్ ఇన్విజిలేటర్ అడిగిన తర్వాతనే ఫిల్ చేయాలి సో కరెక్ట్ ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా బబుల్ చేయాలి సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద కరెక్ట్ వే ఇక్కడ మనకు సర్కిల్స్ ఉంటాయి సో సర్కిల్లో మనం ఇట్లా కంప్లీట్గా చేయాలి ఇది ఇది కరెక్ట్ వే ఇక్కడ మనకు రాంగ్ వేలు కూడా చాలా ఉన్నాయి అవి మనం డీటెయిల్గా చూద్దాం సో ఇన్విజిలేటర్ ఫుల్ సిగ్నేచర్ ఉంటుంది వైఎంఆర్ సీట్ మీద సో ఇన్విజిలేటర్ చేసినాక సంతకం చేసినాక క్యాండిడేట్ ఫుల్ సిగ్నేచర్ స్టూడెంట్ ఫుల్ సిగ్నేచర్ ఉంటుంది సో ఇన్విజిలేటర్ని అడిగిన తర్వాతనే స్టూడెంట్ సిగ్నేచర్ పెట్టాలి సో మీరు ఎప్పుడు కూడా ఇన్విలేటర్ ప్లేస్లో స్టూడెంట్ పెట్టడము అలాంటి మిస్టేక్ చేయకండి సో ఆస్క్ ఎనీ డౌట్ ఇన్విలేటర్ సో నెక్స్ట్ వన్ మనకు కరెక్ట్ పద్ధతిలో ఇక్కడ మనకు ఓఎంఆర్ సీట్లో మనకు పార్ట్ వన్ పార్ట్ టూ ఉంటుంది పార్ట్ వన్లో మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి సో మనకు అదేవిధంగా శాట్ ఉంటుంది స్కొలాస్టిక్ అపిట్యూట్ టెస్ట్ అని మీకు తెలుసు అవి కూడా నైంటీ మార్క్స్ నైంటీ క్వశ్చన్స్ నైంటీ మార్క్స్ ఉంటాయి టోటల్ వన్ ఎయిటీ మార్క్స్ సో మనము ఇక్కడ ఎంఏటి అంటే మనకు మనకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి ఆ క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో క్వశ్చన్ ఆన్సర్ ఒకటో క్వశ్చన్ ఆన్సర్ ఏదై ఉన్నదనుకోండి ఏ విధంగా అవుట్ టు ఫీల్డ్ అనేది చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ వన్ రైట్ అనుకోండి రైట్ అన్నప్పుడు ఈ విధంగా కంప్లీట్గా మనకు ఆర్టికట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ హెచ్బి హెచ్బి పెన్సిల్ ఉపయోగించాలా లేకపోతే బాల్ పాయింట్ బాల్ పాయింట్ బ్లూ పెన్ బ్లాక్ పెన్ను అది యూజ్ చేయాలి సో మీ ఇన్స్ట్రక్షన్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎంఎస్ ఎగ్జామ్లో హెచ్బి పెన్సిల్ యూజ్ చేయమని ఉన్నది ఒకసారి ఆర్టికట్ రీడ్ చేయండి సో రీడ్ చేసినప్పుడు కంప్లీట్గా ఈ విధంగా సర్కిల్ ఫిల్ చేయాలి సో దిస్ ఇస్ ద చూడండి ఈ ప్రాసెస్లో ఫస్ట్ సర్కిల్ చుట్టూ తీసుకోండి సర్కిల్ చుట్టూ తీసుకుంటూ మనం ఇక్కడ సర్కిల్ చుట్టూ బ్లాక్ చేసుకుంటూ పోతే ఈజీగా అవుతుంది సో అదేవిధంగా మధ్యాహ్నం నుంచి ఇట్లా చేసుకుంటూ పోతే ఇది పక్కకి వెళ్తుంది కాబట్టి సర్కిల్ ఇట్లా సర్కిల్ ఉంది కదా ఇన్నర్ సర్కిల్ ఈ సర్కిల్ లోపల నుంచి మనము బ బబుల్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వన్ సో దిస్ ఈజ్ ద కరెక్ట్ వే దియర్ స్టూడెంట్ ఆ దట్ ఈస్ ద కరెక్ట్ వే కంప్లీట్గా ఫీల్ చేయాలి సో నెక్స్ట్ వన్ రాంగ్ వే కూడా ఉంటుంది రాంగ్ వే ఏంటిది అంటే కొంతమంది తెలియక దిస్ ఈజ్ ద రాంగ్ వే తెలియక ఏం చేస్తారంటే కంప్లీట్ సర్కిల్ బబుల్ చేయకుండా కొన్ని చిన్న డాట్ పెడుతుంటుంది ఇక్కడ చిన్న డాట్ పెడితే ఇది ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్ అవుతుంటుంది సో ఇది రాంగ్ వే అవుతుంది ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్ ఇట్లా పెడితే రాంగు సో కొంతమంది ఏం చేస్తారు తెలియక రైట్ గుర్తు పెడుతుంటారు రైట్ గుర్తు కాదు పెట్టేది ఇందాక చూపించిన కదా కంప్లీట్ మనము దాన్ని రౌండ్గా బబుల్ చేయాలి సో కొంతమంది రైట్ గుర్తు పెడతారు మళ్ళీ ఇది కాదని ఇంటు గుర్తు కూడా పెడుతుంటారు ఇది కూడా కరెక్ట్ కాదు సో కొంతమంది ఇంకా కొంతమంది ఈ విధంగా బ బబుల్ చేస్తుంటారు ఆఫ్ బబుల్ చేస్తుంటారు సగం చేసి ఇక్కడ పక్కన సగం వెళ్తుంటారు ఇది ఇది కూడా దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది ఇన్కరెక్ట్ అవుతుంది సో మార్కులు రావు నెక్స్ట్ సో కొంతమంది ఈ విధంగా ఫిల్ చేస్తారు ఏ విధంగా చేస్తారు చేస్తారంటే ఫస్ట్ వన్ చేస్తారు సో ఫస్ట్ వన్ చేసినా కూడా సెకండ్ వన్ ఇది మేబీ కావచ్చు కరెక్ట్ కావచ్చు అని ఈ రెండు ఫిల్ చేస్తుంటారు సో రెండు ఫిల్ చేస్తే ఏదో ఒకటి కరెక్ట్ అనుకుంటారు ఇది కూడా కరెక్ట్ కాదు కొంతమంది ఫోర్ ఆన్సర్స్ కూడా బబుల్ వాళ్ళు ఉంటారు అది కూడా రాంగ్ వే సో డియర్ చిల్డ్రన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బబుల్ చేయడము చాలా కేర్ఫుల్గా ఉండాలి క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలి క్వశ్చన్ నెంబర్కు ఏది కరెక్ట్ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ను చూజ్ చేసుకొని బబుల్ చేయండి సో మీ మీతో పాటు బాల్ బాల్ పాయింట్ పెన్ బ్లూ పెన్ను బ్లాక్ పెన్ను అదేవిధంగా హెచ్బి పెన్సిల్ వన్ ఆర్ టూ పెన్సిల్స్ తో ఎరేజర్ షార్ప్నరు ఇవి మస్ట్ ఇవి తీసుకెళ్ళాలి ఎగ్జామ్లో సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ మీరు బబ్లింగ్ చేయడం వచ్చినట్టయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది రిజల్ట్ వస్తుంది సో బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ